హాయ్ హలో, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి నార్సింగ్ లో నేను తీసుకున్న కలెక్షన్. నేను ముందు వీడియో పోస్ట్ చేశాను కదా, నార్సింగ్ స్టోర్ కి నేను అమీర్పేట్ లో విజిట్ చేశాను. సో ఏమేమి కొన్నాను అని చెప్పేసి సపరేట్ వ్లాగ్ చేస్తున్నాను, బికాజ్ ఆ వ్లాగ్ చాలా లెంగ్తీ అయిపోతుంది అనేసి. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఐకార్డ్ లో కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ ఇస్తాను, సో చెక్అవుట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ నేను ఏమేమి కొన్నాను, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, టాప్స్, దుపట్టా తీసుకున్నాను అనమాట, అవన్నీ మీకు చూపించేస్తాను విత్ ప్రైజెస్ మెన్షన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ శారీస్ చూపించేస్తాను. సో టూ శారీస్ కొన్నాను నేను. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక మంచి లావెండర్ షేడ్. ఫస్ట్ శారీ చూసేద్దాం. శారీ వచ్చేసి ఇది ఆర్గంజా అనమాట, సాఫ్ట్ ఆర్గంజా. మొత్తం శారీ అంతా ఇలానే ఉంది అండ్ పళ్ళు కూడా సేమ్, ఇది పళ్ళువే అనమాట. లైట్ పర్పుల్ అండ్ ఇక్కడ గోల్డ్ జరీ వచ్చింది, చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసి ఇలా మోతీస్తో డీటెయిలింగ్ ఇచ్చాడు కింద. దీని హైలైట్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్, దానికోసం వెయిట్ చేయండి చూపిస్తాను. అండ్ శారీ అంతా ఇలాగే వచ్చింది. ఈ పర్పుల్ అంటే ఇప్పుడున్న దాంట్లో పేస్టల్ షేడ్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి, సో నేను పేస్టల్ కలరే చూస్ చేసుకున్నాను. ఇది నైట్ పార్టీస్ కి కానీ కొంచెం బ్లౌజ్ గ్రాండ్ గా వచ్చింది, సో హెవీ నెక్ పీస్ పెట్టుకోకుండా ఇయర్ రింగ్స్ ఒకటే హైలైట్ గా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, చాలా క్లాసిక్ గా కూడా ఉంటుంది. సో ఆ ఇంటెన్షన్ తో ఇది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఆర్గంజా శారీ అండ్ దీని బ్లౌజ్ చూపించేస్తాం. బ్లౌజ్ వచ్చేసి డార్క్ పర్పుల్, అది వచ్చేసి లావెండర్ షేడ్ లైట్ గా వచ్చింది కాబట్టి డార్క్ ఇచ్చాడు. ఇది రెడీమేడ్ బ్లౌజ్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది అప్ టు 36 వస్తుంది అనుకుంటున్నాను, యా 36 వరకు వస్తుంది ఇది లెంత్. చాలా బాగుంటుంది, ఇది మొత్తం మగ్గం వర్కే అనమాట, చాలా చాలా బాగుంది. ఇది హ్యాండ్స్ మాత్రం షార్ట్ స్లీవ్స్ కాదు, ఎల్బో హ్యాండ్స్ కాదు, మీడియం అనమాట. మనం ఇప్పుడున్న దాంట్లో ఒక బ్లౌజ్ కి వర్క్ వేయించుకోవాలన్నా కూడా ఎంత సింపుల్ గా వేయించుకున్నా కూడా ఆల్మోస్ట్ 2,500 నుండి స్టార్టింగ్ అవుతుంది, లేదంటే మినిమం 3,000 ఉంటుంది. బట్ శారీ అండ్ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి 5,835 పడేది, 5,835. సో ఆల్మోస్ట్ 6,000 కాబట్టి రీజనబుల్ ప్రైజే, ఎందుకంటే మనకు శారీ చాలా బాగుంది అండ్ వర్క్ కూడా ఇది చాలా బాగుంది అనమాట. వెనకాల ఇలా జస్ట్ లేస్ ఇచ్చాడు, మనం కావాలి అనుకుంటే చిన్న టాజిల్స్ అలా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ. సెకండ్ శారీ వచ్చేసి ఇది కూడా లైట్ కలరే. ఫస్ట్ శారీ చూపించేస్తాను. ఇది వచ్చేసి లైట్ కనకాంబరం కలర్. ఇది ఆల్రెడీ నేను కట్టుకున్నాను, ఎవరైనా చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్ కూడా కింద ఐడి ఇస్తానమాట, లింక్ ఇచ్చేస్తాను, చెక్అవుట్ చేయండి. చాలా చాలా బాగుంది, ఆల్రెడీ కట్టుకున్నాను కూడా, చాలా మంచిగా ఎంతమందో. నేను ఇవి తీసుకొని బిల్లింగ్ కౌంటర్ లో ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళు అడిగారు ప్రైస్ ఎంత, రెండు శారీస్ చాలా బాగున్నాయి అనేసి. ఫస్ట్ టైం అనుకుంటాను అంటే ఇలా కాస్ట్లీ శారీస్ నేను వెళ్ళి, నేను ఒక్కదాన్నే అంటే నేను మా హస్బెండ్ ఇలా, వాడి సెలెక్షన్ నాదే అండ్ ఇలాగ ఇక్కడ పూసలతో కింద ఇచ్చాడు బార్డర్ కి. దీని మీద మొత్తం జరీ లైన్స్ లాగా ఇచ్చాడు, సేమ్ పళ్ళు మొత్తం అలాగే వచ్చింది, ఈక్వల్ గానే, సపరేట్ గా ఏం రాలేదు. దీని కూడా హైలైట్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్, ఇది లైట్, ఇది కూడా పేస్టల్ షేడే కదా. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం మగ్గం వర్క్ కదా, ఇది వచ్చేసి ఇలా స్టోన్ వర్క్ తో వచ్చింది.
ఇది కూడా సేమ్ హ్యాండ్స్, మరీ పెద్దగా ఏమి అంటే ఎల్బో హ్యాండ్స్ కాదు, షార్ట్ స్లీవ్స్ కాదు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది. ఇది కూడా సేమ్ 36 వరకు వస్తే. సైజు నేను ఆల్టరేషన్ చేయించుకున్నాను నా సైజ్కి, చాలా చాలా బాగుంది. అండ్ శారీ చూసారా, ఇలా పేస్టల్ లైట్ కలర్ అండ్ చాలా బాగుంది. అండ్ దీనికి కొంచెం ఫ్యాన్సీ నెక్ సెట్ వేసుకున్నా, పెద్ద కమ్మలు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి ఇది 5400 చేంజ్ అనుకుంటున్నాను. నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ డిస్ప్లేలో ఇస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ కట్టుకున్నాను కాబట్టి ప్రైస్ ట్యాగ్ తీసేసాను దీన్ని. సో ఆ ముందు వీడియోలో మాత్రం ప్రైస్ అంటే వీడియోలో మొత్తం శారీ సెక్షన్ కవర్ చేశాను కాబట్టి అందులో క్లియర్గా ఉంది, నేను అది చూసి మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి ఈ 2 శారీస్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా. అక్కడ దుపట్టాస్ అయితే చాలా బాగున్నాయి. నేను ఒకటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయించుకున్నాను. సో అందులోకి ఇలా దుపట్టా బాగుంటుందని ఈ పింక్ కలర్ తీసుకున్నా. ఇది ఆల్మోస్ట్ 800 పడింది, 850 అనుకుంటా. చాలా పెద్దగా ఉంది. ఇది హాఫ్ శారీస్కి అయితే చాలా బాగుంటుందని నా ఇంటెన్షన్, బికాస్ డ్రెస్కి కొంచెం జారిపోతుంది. అంటే హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది, బట్ నేను కొంచెం స్లిమ్గా ఉంటాను కాబట్టి ఓకే బాగుంది. ఇదైతే వేస్ట్ ఏం అవ్వదు, గ్రాండ్ డ్రెస్సెస్లోకి చాలా బాగుంటుంది. డార్క్ పింక్ చూసారా, బార్డర్లో ఇలా కట్టించేసి మొత్తం మోతీస్తో అండ్ వర్కే అనమాట. ఇది వర్తే అనిపించింది, 800 అయినా కూడా. బట్ స్టిల్ దుపట్టా క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది, చాలా పెద్దది. అండ్ హాఫ్ శారీస్కి కొంచెం పర్సనాలిటీ హెల్దీగా ఉన్న వాళ్ళకైతే లెంత్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి 800, ఇది ఒకటి దుపట్టా తీసుకున్నాను. అండ్ క్లాత్స్ తీసుకున్నాం. ఇవి 3 క్లాత్స్ తీసుకున్నాం, టాప్స్ కుట్టించుకుందాం అనేసి. ఇది 2.5 meters క్రీమ్ కలర్. దీనికి రాయల్ బ్లూ కానీ బాటిల్ గ్రీన్ కానీ ఇలాంటి కలర్స్, ఇలా పింక్ ఏదైనా పింక్ పైరప్ చేసినా కూడా, ఇలా పైరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది. దీని మీద మొత్తం గోల్డ్ కలర్ బుట్టీస్ వచ్చాయి, 2.5 meters. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 440. అండ్ దీంట్లో ఈ కలర్ తీసుకున్నాను, క్రీమ్ కలర్ ఒకటి. ఇది డార్క్ పింక్, ఇది కూడా సేమ్ 2.5 meters. అండ్ ఈ సెక్షన్లో మీరు తీసుకునేటప్పుడు కొన్ని 2.25 ఉన్నాయి, సో జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఇది డార్క్ పింక్ కలర్. పింక్ కలర్స్ మనకి ఎన్నున్నా కూడా అమ్మాయిలకి మళ్ళీ పింక్ కలర్కే కళ్ళు అట్రాక్ట్ అయిపోతాయి కదా. సో దీని మీద గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టీస్ వచ్చి మనం ఎలాగైనా పేరప్ చేసుకోవచ్చు. ఒకసారి గోల్డ్ కలర్ దుపట్టా వేసుకోవచ్చు, ఒకసారి సిల్వర్ కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి 2.5 meters. అండ్ దీని ప్రైస్ 390 rupees. దీని ప్రైస్ వచ్చేసి 390. నా దగ్గర ఈ ప్యాటర్న్, ఈ క్లాత్ టాప్ ఆల్రెడీ ఉంది, బట్ స్టిల్ నాకు నచ్చింది, ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి, ఇది కూడా పేస్టల్ కలర్, ఇది బూటా సిల్క్ అంటారంట వీటిని. సేమ్ ఇది కూడా 2.5 meters. కుర్తీస్కి చాలా బాగుంటుంది, సింపుల్గా ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ చిన్న చిన్న అకేషన్స్, ఏమైనా బర్త్డే కానీ కొంచెం గ్రాండ్గా నెక్లో కానీ ఇయర్ రింగ్స్ అలా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి 300 పడింది, 2.5 meters. దీనికి కాంట్రాస్ట్గా ఏది వేసుకుంటే బాగుంటుందో మీరు సజెస్ట్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు ఈ కలర్ నచ్చి నేను తీసుకున్నాను. అండ్ లాస్ట్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి 2 తీసుకున్నాం. ఇది కూడా పింక్ కలర్ అగైన్, బట్ మల్టీ కలర్స్ వచ్చాయి. ఇక్కడ నెక్ దగ్గర ఇలా డీటైలింగ్ ఇచ్చాడు, చాలా బాగుంది కదా. అండ్ మెయిన్ హైలైట్ వచ్చేసి నాకు దుపట్టా బాగా నచ్చింది. ఇది మొత్తం 3-piece సెట్. ప్యాంట్ మాత్రం ఇలా లైట్ పింక్ కలర్లో వచ్చింది, ప్యాంట్ నాకు నచ్చలేదు. బట్ టాప్ దుపట్టా బాగుంది కదా. అండ్ ప్యాంట్ ఎలాగో మనం లూజ్ ప్యాంట్స్ కానీ అలాంటివి కుట్టించుకోవట్లేదు, కుట్టించుకున్న సిగరెట్ ప్యాంట్స్ ఇప్పుడున్న ట్రెండింగ్ లేదా యాంకిల్ లెంత్ లెగ్గిన్స్. నేను ఈ గ్రీన్ కలర్ పేరప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది నెక్లైన్ దగ్గర ఇలాంటి వర్క్ ఇచ్చాడు, చాలా బాగుంది. నేను ఇంకా స్టిచ్చింగ్కి ఇవ్వలేదు.
క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది సమ్మర్స్ లో వేసుకోవడానికి ఆఫీస్ కానీ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ దుపట్టా వచ్చేసి ఇది, ఇది చిఫాన్ దుపట్టా. చాలా బాగుంది కదా, కంఫర్టబుల్ గా ఉంటుంది. మనం 9 hours మళ్ళీ ఇంకా జర్నీలో కూడా టైం మనకు ఎలాగో ఎక్కువ అవుతుంది, 10 hours అలా అవుతుంది కాబట్టి డే అంతా మనము ఒక డ్రెస్ గుచ్చుకుంటుంది అంటే మనం అస్సలు ఉండలేము, చిరాక్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1500 or 1600 పడింది. నేను ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను కంపల్సరీగా, అన్ని ప్రైసెస్ నేను చెప్పినా కూడా డిస్ప్లే చేస్తాను. ఇది వచ్చేసి ఇది ఒక డ్రెస్ మెటీరియల్. అండ్ ఇంకొకటి లెమన్ ఎల్లో, ఇది మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. అంటే ఇలాంటివి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్స్. అండ్ కాటన్ కూడా రెండు సేమ్ క్వాలిటీ. అండ్ దీనికి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు, ఫ్లవర్స్ కి ఫ్రంట్ సైడ్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి సేమ్ లెమన్ లో వచ్చింది, బట్ నేను పింక్ తో ఇలా పింక్ లెగిన్ తో అలా పేరప్ చేస్తాను లేదా స్కై బ్లూతో పేరప్ చేస్తాను. అండ్ ఫ్రంట్ లో ఇలా బటన్స్, 3 buttons ఇచ్చాడు. ఇది ఆల్మోస్ట్ 1300 or 1500 ఆలోపే ఉంది. రెండు డ్రెస్ మెటీరియల్స్ మాత్రం బిలో 1800 అయితే షార్ గా ఉన్నాయి. నేను బిల్ చూసి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను కంపల్సరీగా. సో దీని దుపట్టా కూడా సేమ్ చిఫాన్ దుపట్టా, ఇందాక వచ్చింది కదా. ఇదండి నేను నా నార్సింగ్ లో తీసుకున్న కలెక్షన్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మీరు విజిట్ చేయండి. అండ్ ఇంకొక సజెషన్ ఏంటి అంటే అమీర్పేటలో చాలా క్విక్గా అయిపోతాయి అనుకుంటా. నేను వెళ్ళినప్పుడు శారీస్ అంత ఎక్కువగా కలెక్షన్ లేవు, విత్ రెడీమేడ్ బ్లౌజెస్ అయినా వేరే శారీస్ అయినా కూడా. బెటర్ మీరు గచ్చిబౌలిలో విజిట్ చేయండి, చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు అక్కడ గచ్చిబౌలిది కూడా కావాలి అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా విజిట్ చేసి అక్కడ కూడా ఏదైనా నచ్చితే పర్చేస్ చేసి మీకు చూపించేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీ అందరికీ నా కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నా. ఈ అన్ని కలెక్షన్లో మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.